హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో సో గైస్ ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను యాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను గైస్ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండ్ ట్రస్టెడ్ యాప్ గైస్ మీకు ఎలాంటి విత్ర రీచార్జ్ ప్రాబ్లం వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ప్రాబ్లం అనేది అక్కడ టైప్ చేసి సెండ్ చేసినట్లే విత్తిన్ సెకండ్స్లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ సెకండ్స్ రిప్లై కూడా ఇవ్వడం వచ్చే జరుగుతుంది సో ఈరోజు డ్రాగన్ గేమ్ లో ఒక ట్రిక్ అయితే మీరుతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది ఈవెన్ నాట్ ఆర్ట్ గైస్ సో ఈవెన్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ సైడ్ పెట్టుకోండి ఆర్ట్ వచ్చిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే పెట్టుకోండి సో మీరు చూడాల్సింది డ్రాగన్ సైడ్ ఓపెన్ అయ్యే కార్డ్ చూసుకోవాలి గైస్ డ్రాగన్ సైడ్ ఏ కార్డ్ అయితే ఓపెన్ అవుతుందో ఆ కార్డును బట్టి మనం బెట్ అనేది చేసుకోవాలి ఈవెన్ నెంబర్స్ అంటేనేమో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ టువెల్వ్ గా అదే ఆర్ట్ నెంబర్స్ వచ్చేసరికి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ సో మీకైతే ఇక్కడైతే ఫోటో కూడా ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో ఇక్కడైతే క్యూ అయితే ఓపెన్ అయింది కదా సో అంటే క్యూ అండ్ ఎన్ఎమ్ టువెల్వ్ సో జే అండ్ డేనెమో లెవెన్ కే అండ్ ఎన్ఎమో థర్టీన్ ఈవెన్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ సైడ్ పెట్టుకోవాలి ఆర్డ్ వచ్చిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే పెట్టుకోవాలి ఈ ట్రిక్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది కదా సో ఇంకా లేట్ ఎందుకు వెళ్ళి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందో మీరు కూడా చెక్ చేసుకొని కానీ ఎయిట్ లెవెల్ బ్యాకప్ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే మెయింటైన్ అయితే చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి గేమ్ గురించి తెలిస్తేనే డౌన్లోడ్ చేసుకోండి ఇన్కేస్ మీకు గేమ్ గురించి తెలియకపోతే లైక్ తీసుకోండి సో ఇంకా మీకు నాతో పాటు గేమ్ ప్లే చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను వెళ్ళి జాయిన్ అవుతావు అనగా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే నాతో పాటు మీరు గేమ్ ప్లే అయితే డైలీ కూడా చేయొచ్చు లైవ్ ప్రిడిక్షన్ ప్రతిరోజుగా అయితే ఉంటుంది లైవ్లో ప్రిడిక్షన్ అయితే నేను చెప్తే అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది కదా సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ జాయిన్ వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి డైలీ లైవ్ ప్రిడిక్షన్స్ అయితే ఉంటుంది సో ట్రస్టెడ్ అండ్ జెన్యున్ యాప్ గైస్ ఇది అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో డైలీ వచ్చేసరికి టూ కే నుంచి త్రీ కే దాకా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే అయితే ఎయిట్ అయితే ఓపెన్ అయింది డ్రాగన్ సైడ్ కార్డ్ అయితే ఎయిట్ అయితే డ్రాగన్ సైడ్ రాసిన నెంబర్లో అయితే ఉంది సో ఈవెన్ కాబట్టి వన్ సెవెంటీ రూపీస్ వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్తో నేను గేమ్ అయితే స్టార్ట్ చేశాను ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో నేను ఎంత ఎర్న్ చేస్తానో లైవ్లో అయితే మీరైతే చూడండి సో జస్ట్ ఈవెన్ ఆర్డర్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది సో ఇక్కడైతే టెన్ అయితే ఓపెన్ అయింది కదా సో టెన్ అంటేనేమో ఈవెంట్ నెంబర్ సో అయితే నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను సో నా దగ్గర నా దగ్గర ఉన్న ప్రాఫిట్ని రొటేషన్ చేసుకుంటే తాడుతున్నాను కదా సో మీరైతే చూసుకోవచ్చు సో ఇన్ కేసు ఈ బెట్ లాస్ అయినా కూడా మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటాము సో అట్లా నేను ఉన్న ప్రాఫిట్ని రొటేషన్ చేసుకుంటూ గేమ్ ప్లే అయితే చేస్తున్నాను విత్న్ వన్ టు టూ మినిట్స్లో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే ప్రాఫిట్లోకి అయితే వచ్చాను సో మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్నా సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వంలోనే సో ఆ రోజు గేమ్ ప్లే చేయకుండా ఆ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన ఫైవ్ హండ్రెడ్ విత్డ్రా పెట్టుకోండి మీ గేమ్ అమౌంట్ ఎంత ఉంటే అది ఉంచుకోండి మళ్ళీ రేపు గేమ్ ప్లే చేసుకోవడానికి అలా ఒక గేమ్ ప్లాన్ చేసుకుంటూ మీరు గేమ్ ప్లే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాఫిట్తోనే ఉంటారు గైజ్ సో ఇక్కడ ఎగైన్ అయితే ఈవెన్ అయితే ఓపెన్ అయింది సో ఈవెన్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు డ్రాగన్ సైడ్ పెట్టుకొని ఆర్డ్ వచ్చిన ప్రతిసారి కూడా టైగర్ సైడ్ పెట్టుకుంటూ గేమ్ ప్లే అయితే చేయండి సో నేనైతే ఎగ్గెన్ అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే పెట్టండి కేస్ బెట్ లాస్ అయినా మన దగ్గర ప్రాఫిట్ ఉండదు లాస్ అయితే ఉండదు సో ఇక్కడైతే కంటిన్యూగా మనకైతే ఈవెంట్ నెంబర్స్ ఓపెన్ అవుతున్నాయి కదా సో ఇక్కడైతే సో మీరు ఈ ఆర్డ్ ఈవెంట్ ట్రిక్తో పాటు ప్యారల్గా చూసుకుంటే సిరీస్ని అయితే చూసుకోండి కానీ మీరు డ్రా ఈ ఆర్డ్ ఈవెంట్ ట్రిక్ యూజ్ అయితే ఖచ్చితంగా ఎయిట్ లెవెల్స్ బ్యాకప్ అమౌంట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి సో ఇన్ కేస్ మీకు ఆ బెట్ కన్ఫర్మ్ అనిపించట్లేదు అయితే ఆ బెట్ స్కిప్ చేసేసి నెక్స్ట్ బెట్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేనైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ కూడా నేను అయితే లెవెల్ వన్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేశాను లెవెల్ వన్ టూ హండ్రెడ్ లాస్ అయితే లెవెల్ టూ త్రీ హండ్రెడ్ పెడతాను ఇన్ కేసు లెవెల్ త్రీ త్రీ హండ్రెడ్ వెట్ లాస్ అయినా లెవెల్ ఫోర్ వచ్చేసరికి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అట్లా అంటే గేమ్ ప్లాన్ అంటూ చేంజ్ చేంజ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలి మీరైతే సో అదే బిగినర్స్ అయితే లెవెల్ వన్ అయితే ఒక ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయండి సో లెవెల్ ఒక థర్టీ పెట్టుకొని లెవెల్ టూ ఒక ఫిఫ్టీ పెట్టుకోండి ఇన్ కేస్ లెవెల్ టూ కూడా లాస్ అయ్యారా లెవెల్ త్రీ ఒక ఎయిటీ పెట్టుకొని ఇన్ కేస్ లెవెల్ త్రీ కూడా లాస్ అయ్యారా లెవెల్ ఫోర్ వచ్చేసరికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోండి అట గేమ్ ప్లాన్ మీరు పెట్టుకొని గేమ్ ప్లే ఆడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు కానీ హండ్రెడ్ అంటే హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరైతే ప్రాఫిట్లోనే ఉంటారు కానీ ఎయిట్ లెవెల్స్ బ్యాకప్ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే మెయింటైన్ అయితే చేయాలి మీరు ఇక్కడ వన్ నైంటీ రూపీస్ అయితే మనం సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది సో ఇక్కడైతే ఎగన్ అయితే ఈవెన్ నెంబర్ అయితే వచ్చింది కదా సో ఫోర్ అయితే ఓపెన్ అయింది సో అయితే మనకి ఒక త్రీ సెవెంటీ రూపీస్ అయితే ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది సో వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ కూడా నేను డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను సో నేనైతే మీకు క్లియర్గా అయితే ఎండ్లో అయితే ఇస్తాను ఈ కోడ్ షీట్ అనేది సో ఆ కోడ్ షీట్ అనేది మీరు ఎండ్లో చూసినా కూడా మీకు అయితే అర్థమవుతుంది సో మీకు ఇవి ట్రిక్ కనుక నచ్చి ఈ ట్రిక్ కనుక వర్కౌట్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా అయితే చేయండి అలానే నా టెలిగ్రామ్ గ్రూప్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేసుకోండి సో ఒక త్రీ సెవెంటీ రూపీస్ అయితే మళ్ళీ కూడా నేనైతే ఇక్కడైతే అయితే డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను అల్టిమేట్గా త్రీ సెవెంటీ రూపీస్ కూడా ఇక్కడైతే మనం అయితే విన్ అవ్వడం జరిగింది టోటల్గా అయితే మనం అయితే ఎంత ప్రాఫిట్లోకి మీరు మీరైతే చూడండి సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా ప్రాఫిట్లోకి అయితే వచ్చాము పర్ డే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే నాట్లీ జోక్ గై సో పర్ డే సెవెన్ హండ్రెడ్ వేసుకున్న నియర్లీ అయితే మనమైతే చాలా అంటే చాలా అరేంజ్ చేసుకోవచ్చు ఈ యాప్ నుంచి అయితే మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి ఆ టార్గెట్ రీచ్ అవ్వంలోనే బ్యాక్ అయితే వచ్చేయండి సో ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే అయితే ఉండకండి నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ఇదే గైస్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మీరు అయితే ఉండకండి సో వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఎట్ ఏ టైమ్ అయితే నేను డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా సో అల్టిమేట్గా ఇక్కడైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా విన్ అవ్వడం అయితే జరిగింది గా సో నేనైతే బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా నేను ప్రాఫిట్లోకి అయితే వచ్చాము అని నియర్లీ అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్లోకి అయితే వచ్చాం గాయి సో నాకు ఎందుకు మళ్ళీ ఇంకొక బెట్ పెట్టేసి బ్యాక్ వెళ్దాం అనిపిస్తుంది థర్టీన్ హండ్రెడ్ అంటే సరిపోతుంది బట్ నేనైతే వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా మళ్ళీ టైగర్ సైడ్ అయితే పెడుతున్నాను ఆర్డ్ ఆర్డ్ వచ్చి వచ్చింది ఆర్డ్ కార్డ్ అయితే ఓపెన్ అయింది అంటే సెవెన్ వచ్చేసరికి ఆర్డ్ ఆర్డ్ వచ్చిన ప్రతిసారి కూడా మీకు టైగర్ సైడ్ అయితే పెట్టుకున్నాను సో బిగ్ అమౌంట్ అయితే టైగర్ సైడ్ అయితే పెట్టాను సో ఇక్కడైతే టూ బిగ్ నెంబర్స్ కూడా ఓపెన్ అయినాయి కదా సో మనం అయితే వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా సింగిల్ వెట్ అంటే సింగిల్ పెట్టిలో లాస్ అయ్యాము సో మీరైతే ఏం టెన్షన్ అయితే పడకనుక ఈ ట్రిక్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది సో ఇక్కడైతే క్యూ అయితే ఓపెన్ అయింది కదా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందో లేదో మీకు కూడా ఒక డౌట్ అయితే వస్తుంది సో నా వాలెట్లో ఎంత మనీ ను అంత మనీ కూడా సింగిల్ బెట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను మీరు అయితే చూడండి త్రీ థౌసండ్ రూపీస్ కూడా నేను సింగిల్ ఇన్వెస్ట్మెంట్ డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను సో క్యూ అయితే ఓపెన్ అయింది సో క్యూ వచ్చేసరికి ఈవెన్ నెంబర్గా గా సో నేనైతే ఈవెన్ కార్డ్స్లో అయితే ఆ నెంబర్ కూడా రాయడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు సో బిగ్గెస్ జాక్వర్డ్ అయితే కొట్టాయి సింగిల్ బెట్లోనే మనం త్రీ కే రూపీస్ అరేంజ్ చేసేసుకున్నాము సో సింపుల్గా వచ్చిన ప్రాఫిట్ విత్ అయితే చేసుకుంటాను ఈ వీడియో అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ గైస్